మహా నగరి నియోజకవర్గంలో ఇసుక తరలింపు అడ్డుకుంటూ రైతులు రోడ్డెక్కారు. నగరి మండలంలోని ఊజికుప్పం సమీపంలో ఉన్న వాగు నుంచి నాలుగు రోజులుగా వందలాది ట్రాక్టర్స్తో ఇసుక తరలింపును నిలిపివేయాలని రోడ్డుపై రైతులు బైఠాయించారు. ఈ విషయంపై రైతులు పలుమార్లు పోలీసులకు అధికారులకు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదనేది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి తమ పరిస్థితి దారుణంగా తయారవుతోందని, వెంటనే ఇసుక తరలింపు ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో చెంగారెడ్డి, గాలి మృదుకృష్ణమ నాయుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రస్తుతం మాత్రం ఇసుక తరలిస్తూ తమ బతుకులు బజారుకి ఇడుస్తున్నారన్నారు రైతులు. నిలిపేసలేరు. ఇప్పుడు ఐదు రోజులుగా రోజుకి సుమారు 200 నుండి 200 ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్కి 2400 2300 వసూలు చేసి తీసుకుంటున్నారు. అసలు ఇప్పుడు 5 రోజులు అయింది ఊరికి బస్సు వచ్చి, బస్సు ఎందుకు రాలేదంటే వీళ్ళ ట్రాఫిక్ లో స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి పోకుండా ఆపేసినారు. బస్సు రాలేదు, కిలోమీటర్ నడిచిపోవాలా, చిన్నపిల్లలు పోలేరు. ఈ రూట్లో బస్సు రావాలన్నా, మోటార్ సైకిల్ రావాలన్నా, నడిచిపోవాలన్నా ఈ ట్రాక్టర్ వాళ్ళ దౌర్జన్యం చూస్తే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే పోలీసులు రావడం, ఎందుకు ఆపుతారు అని పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేయడం, బండ్లు పంపించడం. ఇప్పుడు వారం ఇదే జరుగుతా ఉంది. ఎవరైనా అడిగితే నీ పేరేమి, నువ్వు జీపులు ఎక్కువ, నిన్ను ఎత్తు లోపలేస్తామని వాళ్ళకి బెదిరించి ఇప్పుడు వారం రోజులు ఇదే విధంగా జరుగుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిసి జగనన్న ఇండ్లకు, హౌసింగ్ ఇండ్లకు తీసుకుని పోతే పర్వాలేదు, ఎక్కడ జగనన్న ఇండ్లకి ఒక్క ట్రిప్ తోలినట్టు ఆధారాలు చూపించమని చెప్పండి. వాళ్ళు రోజు 200 ట్రిప్పులు తోలుకొని రోజుకి కనీసం తమిళనాడుకి, పొద్దుటూరుపేటకి ఈ విధంగా తోలుకునేసి రోజుకి 5-6 లక్షల రూపాయలు ఇక్కడ వసూలు చేసుకునేసి, అదే విధంగా నిన్న పోలీస్ జీప్ ఒకటి పెట్టి పొయ్యే ట్రాక్టర్ కంతా 100 రూపాయలు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. సుమారు 200 ట్రాక్టర్లు పోతే 200 ట్రాక్టర్లకి ఒక 20 రూపాయలు వాళ్ళకి మళ్ళీ తరీగా వాళ్ళు అన్ని రకాల ఆర్భాటాలు చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు మేము ఓజు పంచాయతీ ఉన్నా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఏదో ఒక బండిలోనో ఒక ట్రాక్టర్లో వాళ్ళని అడుక్కొని తోలుకొని పోయే దాఖలాలు కూడా లేవు. ఎందువల్లంటే ఇక్కడ వాటర్ ఇక్కడ డెప్త్ ఎక్కువ వాన పడిందంటే పూర్తిగా ఊరి ముందు వచ్చేస్తుంది, ఊరిని కాపాడలేరు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఇసుక తీస్తే మాత్రం ఊరికి ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది. అందువల్లనే వీళ్ళు 40-50 ఏళ్ళుగా మెట్ట తీయకుండా అట్నే కాపాడుకుంటూ వచ్చినారు. అటువంటి అది ఆవుల మెట్ట అనే దాని పేరు కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిసి ప్రజల్ని కాపాడాలన్నా, ఇసుక కావాలన్నా వాళ్ళదే నిర్ణయించుకోవాలి, లేదంటే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. లేదా గవర్నమెంట్ ఈ విలేజ్లో ఉండే వాళ్ళకి పూర్తిగా కాంపెన్సేషన్ కట్టించేసి రైతులకి, వాళ్ళ పొలాలు వాళ్ళ ఇళ్లకి కాంపెన్సేషన్ కట్టించేయమని చెప్పు, వెళ్ళిపోతారు అందరు రైతులు బయట, పూర్తిగా ఇసుక వాళ్ళే తీసుకోమని చెప్పండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రైతులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు, మరి సంబంధిత అధికారులు దీనిపై స్పందించారా? శ్వేత, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని నగరి మండలం ఉజ్జికుప్పంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాలు వచ్చిన తర్వాత ఇసుక ప్రారంభించామంటూ కొంతమంది వచ్చి అక్కడ జేసీబీలతో ఇసుకను భారీ ఎత్తున తరలిస్తుంది. జేసీబీలు పెట్టుకుని ప్రతిరోజు 200 నుంచి 300 ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామం నుంచి బయటికి వెళ్ళడానికి కూడా తాము చాలా ఇబ్బంది పడుతున్నాం. కిలోమీటర్ల మీద ట్రాక్టర్లు వందలాదిగా నిలబెట్టి ట్రాఫిక్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకొని ఒక ట్రాక్టర్ నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి అక్కడ ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు గతంలో ఏదైతే వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారో ఆ వాగులు 20 నుంచి 30 పైగా బోర్లు వేసి వాటి నుంచి వ్యవసాయ పొలాలకు నీటిని తరలిస్తున్న పరిస్థితి. గతంలో చాలా సార్లు ఎవరు ఇక్కడ నుంచి ఇసుక తరలించకుండా గ్రామస్తులు సమిష్టిగా అడ్డుకున్నారు. దీంతో పాటు అప్పట్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వారికి బాసటగా ఉండి ఇసుక తరలింపును పూర్తి స్థాయిగా అడ్డుకున్నారు. మాజీ మంత్రి చెంగారెడ్డితో పాటు గతంలో ఎమ్మెల్యేగా, ఇక్కడ నగర ఎమ్మెల్యేగా పనిచేసిన గాలి ముద్దుకృష్ణాడు, వీరంతా రైతులకు అనుకూలంగా ఉండి ఇసుకను అక్కడ నుంచి తరలించకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్నారని కూడా రైతులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పెద్ద సంఖ్యలో ఇసుకను ఇష్టానుసారం తరలిస్తూ తమకు వ్యవసాయ భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటిపోయే విధంగా తరలిస్తున్నారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గ్రామస్తులంతా ఏకమై ట్రాక్టర్ రానికుండా అడ్డుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటివరకు గ్రామస్తులు తమ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తరలించరాదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు రెవెన్యూ అధికారుల చుట్టూ గత 2 రోజులుగా జరిగినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఆందోళన కొనసాగుతుంది.
అయితే పోలీసులు వచ్చి అక్కడ నుంచి గ్రామస్తులను ట్రాక్టర్లను బయటికి పంపించేస్తారని తెలుస్తుంది. కానీ మొత్తం మీద చూస్తే గతంలో ఏమని లేని విధంగా ఈ విధంగా ఇసుక తరలింపు చేయడం చాలా అమానుష్యమని, భూగర్భ జలాలు తీవ్ర స్థాయిలో అడుగంటిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా నగరంలో కూడా చాలా వరకు భూగర్భ జలాల మీద వ్యవసాయం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ విధంగా చేయడం మంచిది కాదని రైతులు అంటున్నప్పటికీ రాజకీయ అన్నదండలతో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా ఇసుక తరలిస్తూ ఇక్కడ నుంచి బెంగళూరు కూడా, బెంగళూరు తమిళనాడు చెన్నై కూడా ఇసుక తరలిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో అడ్డుగా ఇసుక తరలింపు ఆపకపోతే తాము తీవ్ర స్థాయిలో ఆందోళన కొనసాగిస్తామని కూడా గ్రామస్తులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.